కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర 4వ విడత అక్టోబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ఆ యొక్క ఏర్పాట్ల గురించి ఆ యొక్క ఏదైతే జనసైనికులకు ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా ఈ యాత్రలో చెప్పడానికి మన ముందు పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, 4వ విడత వారాహి యాత్ర విభిన్నంగా జరగబోతుంది, అంటే గతంలో మీరు ఒంటరిగా వెళ్ళేవారు, ఇప్పుడు టీడీపీతో కలిసి మరీ వెళ్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా పబ్లిక్ రాబోతున్నారు? అంటే సమాజంలో ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి ఈ జరుగుతున్న పరిణామాలు ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు, సమర్థిస్తున్నారు. సో అందులో భాగంగా వారాహి విజయయాత్ర 1వ తారీఖున అవనిగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘమైన ప్రయాణం కృష్ణా జిల్లాలో ఇదివరకు జరిగిన వారాహి యాత్రలకి భిన్నంగా ఎందుకు ఉంటుందంటే అందరు కూడా ముందుకు వస్తున్నారు, మేము కూడా దాంట్లో పాల్గొంటాం, కలిసి చేస్తాం, ఒక పట్టుదలతోటి రాజకీయ వ్యవస్థను నిలబెట్టుకుందాం, రేపటి రోజున ఒక మంచి మార్పు తీసుకొద్దాం, ప్రజలకి ఉపయోగపడే విధంగానే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా ముందుకు వస్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం చాలా ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న ఈ సమస్యల పైన ఆయన ప్రజల పక్షాన్ని నిలబడి ఒక మంచి నిర్ణయం తీసుకుని పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా వారాహి విజయయాత్ర కృష్ణా జిల్లాలో ప్రజల పక్షాన్ని నిలబడి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము వాళ్ళ గలం వినిపించే విధంగా, వాళ్ళ సమస్యల గురించి పోరాటం చేసే విధంగా, అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో ఏ విధంగా కలిసి పనిచేసుకుంటామో దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్గా మారుతుందని నేను నమ్ముతున్నాను. అంటే మనం చూస్తున్నాం సార్, ఏదైతే ఈ వారాహయాత్ర ఉందో ఈ వారాహయాత్ర ప్రారంభం కాకముందే మీ యొక్క కలయికని పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేయగానే ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి ఇతర వాళ్ళు మీ యొక్క క్యాడర్ని కానీ వాళ్ళ క్యాడర్ని కలవకుండా సోషల్ మీడియాలో కులాల వారీగా మతాల వారిగా విడదీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, దానికి మీరు ఏదైతే మీ జనసైనికులకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చెప్పు? అంటే రాజకీయ పార్టీలకు ఉండే వ్యూహంకి భిన్నంగా వైఎస్ఆర్సీపీ ఒక పెయిడ్ ఆర్గనైజేషన్ పెట్టుకుని నడుపుతున్నారు వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ కానివ్వండి, లేదా వాళ్ళు చేసే అనేక కార్యక్రమాలు కానివ్వండి. దయచేసి నా మనవి ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న మా వీర మహిళలు, జన సైనికులు, మీరు అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఫేక్ అకౌంట్స్ ఏర్పాట్లు చేసి ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా మన పార్టీలో వాళ్ళు కూడా చొరబడి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కూడా చొరబడి ఏదో విధంగా అలజడి సృష్టించాలి, ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకురావాలని వీళ్ళు ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు గమనించండి, జాగ్రత్తగా ఓపిగ్గా మనం చేసే ఈ ప్రయాణం మన ప్రజల కోసం, విజయం సాధించడానికి కోసం, ఈ రాష్ట్రం వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రం కోసం మనం పనిచేయాలి. దానికోసం మనం అంకితభావంతో ముందుకెళ్దాం తప్ప వ్యక్తిగత విమర్శలు లేకపోతే ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టడం ఇటువంటివి మాత్రం దయచేసి మీరు ఎక్కడ కూడా ప్రోత్సహించబాకండి. అర్థం చేసుకోండి దీని వెనక ఏం జరుగుతుందనేది. వాళ్ళు సుమారు 350 మంది పెయిడ్ ఎంప్లాయీస్ పెట్టుకుని వాళ్ళ సోషల్ మీడియా విభాగం నడుపుకుంటూ వాళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం స్పందించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాటని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎందుకు ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ నిర్ణయాల ద్వారా ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో మన పార్టీ కార్యాచరణ ఏంటంటే, ఉమ్మడిగా ఎట్లా పోరాటం చేద్దాం మనం, ఇటువంటి అంశాలపైనే మనం మాట్లాడదాం. కానీ వాళ్ళు మనని డైవర్ట్ చేసి కావాలని డిసెప్టివ్ పాలిటిక్స్ ఏదో చేస్తున్నారో దానికి దయచేసి మీ దాంట్లో పాల్గొనొద్దని నా మనవి. ఈ వారాహి యాత్రలో సుమారు ఒక్కో చోట ఒక నియోజకవర్గంలో 80 లక్షల మంది పాల్గొనున్నారు, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? నియోజకవర్గాల వారీగా డెఫినెట్గా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పార్టీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆసక్తి ఎక్కువ చూపించేది స్థానికంగా మనం పర్యటన చేసి అక్కడ ఉన్న సమస్యలపైన మనకు వచ్చే అర్జీల్ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమాచారం తెప్పించుకుని మనం స్పందించాలి, ప్రభుత్వానికి కూడా మనం మంచి సలహా ఇవ్వాలనేది ఆయన తపన. సో అందులో భాగంగా వారాహి విజయయాత్రలో మేము తప్పకుండా జనవాణి కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాం మచిలీపట్నంలో 3వ తారీఖున. సో ఆ సభలో కూడా, ఆ జనవాణి కార్యక్రమంలో కూడా ఎంతోమంది పాపం అనేక జిల్లాలో ఇప్పటివరకు చూసాం మేము చేసిన పర్యటనలో, ప్రభుత్వం నుంచి బటన్ నొక్కేసాం అద్భుతంగా సంక్షేమం జరిగిపోతుందని ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలుకుతూ వస్తున్నారు, కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఎంతోమంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో చోట్ల దగా జరిగిపోతుంది, భూ కబ్జాలు చేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సమస్యలపైన మాట్లాడతారనే జనవాణి కార్యక్రమం కూడా జరగనివ్వకుండా గతంలో విశాఖపట్నంలో ఆపారు.
సో ఇప్పుడు ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా తప్పకుండా వాళ్ళ సమస్యలకి పరిష్కారం వచ్చేటట్టు జనసేన పార్టీ నిలబడుతుంది. వాళ్ళు కూడా ఆ విధంగా ధైర్యంగా ముందు రావాలి. ఆఖరికి వచ్చే వరకు వచ్చిన టీడీపీ జనసేన బంధం పటిష్టంగా ఉంది. దానికి తోడుగా బీజేపీ బంధం కూడా కలుస్తుందా? రానున్న ఎలక్షన్లో ముగ్గురు కలిసి వెళ్ళబోతున్నారా సార్? డెఫినెట్గా. అంటే 2014లో ఉన్న ఫార్ములా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు కూడా ఆ రోజున కలిసి ఎన్నికలు దిగాయి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతోటి స్వార్థం లేకుండా జనసేన పార్టీ పోటీ చేయదనే నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి పార్టీ బలోపేత కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఈ రోజున ఆయన ఎంతో శ్రమపడితే, కష్టపడితేనే కదా పార్టీ ఇంత ముందు తీసుకురాగలిగాం. సో ఈ రోజున జనసేన పార్టీ రేపటి రోజున ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోటి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకుని ముందుకెళ్తామని ఒక నిర్ణయం మనం తీసుకున్నాం. సరే, వాళ్ళతో జాతీయ పార్టీ స్థాయిలో వాళ్ళకి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది మనం కేంద్రం నుంచి వాళ్ళ నాయకత్వం ఇంకా ఆదేశాలు ఇవ్వాలి. కానీ ఒక ప్రజల కోసం ఉపయోగపడే రీతిలో, ఇది పదవుల కోసమే కాదు, తప్పకుండా మన ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రజాస్వామ్యబద్ధమైన మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం మీ అందరం కూడా బలపరుస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే నాలుగు విడత వారాహయాత్ర ఉందో ఆ వారాహయాత్ర గతం కంటే కూడా భిన్నంగా ఉంటుందంటూ లక్షలాదిగా జన సైనికులు కానివ్వండి, అటు టీడీపీ శ్రేణులు కానీ వచ్చి వారాహయాత్రను జయప్రదం చేస్తారంటూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యమే, అటు పవన్ కళ్యాణ్ లక్ష్యం కానివ్వండి, ఇటు జన సైనిక లక్ష్యంగా భావించి ముందుకు నడవాలంటూ ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో వదంతలు ఏవైతే ఉన్నాయో ఆ వదంతులన్నింటినీ కూడా జన సైనికులు తోసిపుచ్చే విధంగా ధైర్యంగా ముందుకు సాగాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో జీవి సాంబశివరావు, మంగళగిరి.